మరి ఇంకేముంది అక్కడ మార్పులు. అందులో రెండవది, పది సీట్లు ఇవ్వలేదు కాబట్టి 10 సీట్లు ఊరోళ్ళ మీద పడే ఆడవడమైంది, కార్యకర్తల మీద పడే ఆడవడమైంది. వాళ్ళందరూ ఒట్లేశారు కదా, జనాలు వేయాలి. ఎందుకు వేయాలి? నువ్వు ఇట్టా కాంప్రమైజ్ అయిపోతే ఎందుకు వేయాలి నీకు? ఇప్పుడు కాప్ సామాజిక వర్గానికి నువ్వు ఎంత ఆశ్చు పెట్టావు? 2019 తర్వాత విపరీతమైన ఆశ్చు పెట్టావు. నేను నిలబడుతున్నాను, నేను నిలబడుతున్నా, కలబడుతున్నా, కొట్లాడుతున్నా అని చెప్పి అంత రెడీ అయ్యాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఒకటి కానీ తీసుకెళ్ళి తెలుగుదేశానికి పెడుతున్నా. నువ్వు ఆల్టర్నేటివ్గా ఉంటావంటే కదా నిన్ను ఎన్నుకోవాల్సింది. నేను ఆల్టర్నేటివ్ ఓన్లీ ఫర్ జగన్. నేను జగన్కి ఆల్టర్నేటివ్ తప్పించి మీకు ఆల్టర్నేటివ్ నాయకుడిని కాదనేటువంటిది అయితే ఇంకేంటి? ఇప్పుడు తన స్థాయి 24 స్థానాలు అని తనే చెప్పుకుంటున్నాడు. దానికి కారణం ఎవరిని చెప్తున్నాడు దొంగలుగా? కార్యకర్తని చెప్తున్నాడు. మీరు అందరూ ఆ రోజు నన్ను గెలిపించలేదు కదా, ఆడు గెలిపించేదేంది? వాడిని నువ్వు నాయకుడిని చేయాలా? నువ్వు వాడు గెలిపించలేదు కాబట్టి నేను చేస్తాను, నిన్నెందుకు గెలిపిస్తాడు? వాడిని ముందు పెట్టి నువ్వు